ఎవరిది ఇది? క్రికెటర్ ఎవరుదో యూసఫ్ పటాన్ అని కూడా ఉన్నారు. ఇదిగో ఎవరుదా అంటే నేను ఏం పెట్టుకోను టైటిల్ యూట్యూబ్ యూసఫ్ పటాన్ అట్లా మనకి తెలియదు అట్లా పెడతాం పాడ ఆఫీషియల్ గా ఇందాక ధోని దాన్నో ఇది ధోని ఇది ఒకటి రెండు ఉన్నాయి. ఇది ధోనిది అంటావు ఇప్పుడు వీడియోది అది యూసఫ్ పటానా ఉరి నువ్వు దిగరా పడతావు ఇదేంటి ఏరియా మీద ఇప్పుడు బిఎన్ రెడ్డి ఒబిలి దామోదర్ రెడ్డి తొక్కేసానా సారీ 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 షటిల్ కోట్ చిన్న చిన్న బుడ్డగాళ్ళు కూడా తీసుకుంటున్నారు రా కోచింగ్ ఇప్పుడే కదా వాళ్ళు సమ్మర్ కోచింగ్ కదా వస్తారు క్యాంప్ అంతే అండా దగ్గరే కదా లక్కీ ఇది మనకి రాత్రి ఆడుతాం సార్ ఫ్లడ్ లైట్లు ఉన్నాయి మొత్తం చూడంత బాగుంది లైటింగ్ లేదప్పుడు తీసుకెళ్ళిపోతారు అదే ఆఫీస్కి పోతారు కదా లైట్ లాస్ చేస్తారు లేదా మనం వేస్తున్నాం సీసీటీవీ లేవు కదా వీటికి అన్నీ ఎంట్రీ టికెట్లు ఉంటాయా మన మ్యాచ్ ఆడాలనుకో మన టీం తెచ్చుకుని 10,000 ఉంటుంది పర్ డే 4 అవర్స్ ఇస్తారు ఇంటికి అట్లా తీసుకొని ఆడతాం మ్యాచ్ ఇప్పుడు గుంటూరు జేకేసీ కాదు రౌండ్ ఉంది కదా అందులో కూడా ఆడతాం 10,000 పర్ డే అని తీసుకుంటాం మరి పిచ్ అంతే స్కోర్ బోర్డు అన్ని ఇస్తారు కదా స్కోర్ బోర్డు లేదు ఇది కొత్తదా ఇంకా అవాల కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా అదో గ్రాస్ కట్ చేస్తారు చూడు ఇంకా జస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తాం మీరు కోచర్గా ఆ బాల్ డస్ట్బిన్ కాదు అది బాల్ వేసేది మిషన్ అది బాల్ అని అదిగో ప్రాక్టీస్ చేస్తుంది కోచ్ ఇస్తాను చూడదు బాధ చేస్తుంది హార్డ్గా ఉంటుంది అది ఏళ్ళు పోతాయి అదే దిగు ప్రాక్టీస్ చేపిస్తాను చూడు బ్యాగ్ ఏంది కిట్టు ఎవరి కిట్టు వాళ్ళు మోసుకోవాలి ఫస్ట్ వామ్ వాడు బుడ్డపల్లి లేరా వాళ్ళు నీ అంత కాదు మన చిన్నవాడు అంత ఉండే అక్క సాయి ఏజ్ ఉంటుంది వాళ్ళు చూడు బాబు ఎంత ఉన్నారు ఆ బ్యాగులు చూడాలి పాపం వీళ్ళు స్కూల్ బ్యాగులు పోయడానికే కష్టపడుతున్నారు అమ్మేసుకొని గడన కొనుక్కుందాం లేదా కట్టుకుందాం అనక్క ఎవరు నువ్వా బాగా అసలు కొంచెం 1 కిలోమీటర్ కూడా అసలు లోపలికి లేదు ఫస్ట్ టైం వస్తే అంతే ఉంటుంది ఏదైనా దూరం ఎక్కువసేపు వచ్చి ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చాక మీ ఇల్లు దగ్గరగా అనిపిస్తుంది అప్పుడు మీకు దగ్గర అయిపోయా మీరు రోడ్డు కట్టు అయిపోయింది మాది ఇటు మీరు బాగా దగ్గరకు ఉంది లేదు ఇల్లు అది అవును బస్సు దిగినా నడుచుకుంటూ రావచ్చు అది పక్కనే ఇంకా 5 నిమిషాలే అది నడవాలి కదా మరి అవును అంగో అని చెప్ప దించడం అని చేయాలా అన్న అదే పక్కన వాడు ఇంకా గ్రౌండ్ తయారు చేస్తారు అది కూడా కరెక్ట్ ప్లాసులో దొరికితే గ్రాస్ ఎత్తాను వెళ్తా చల్లుతురు అది మళ్ళీ బాగా నీళ్ళు పెట్టి కట్ చేస్తారు గ్రాస్ బా మంచి ప్యాడ్లు కట్టుకొని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు ప్యాడ్లు బరువు కదా ఫీలింగ్ అలవాటు అవ్వాలి రన్నింగ్ చేసేటప్పుడు ప్యాడ్లు వేసుకొని పోతున్నట్టు ఉండదా బాగా బాగా లోపిక లేదు చూసుకోడానికి ఇంటికి వచ్చి